సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సంజు మూవీ చూసిన వారంతా ఆయన రియల్ లైఫ్ ఫ్రెండ్ కమలేష్ కపాసి ఎవరు, ఎలా ఉంటారు అని అన్వేషించడం మొదలు పెట్టారు. సంజయ్ జీవితంలో అత్యంత కీలకమైన వ్యక్తుల్లో తండ్రి సునీల్ దత్ తర్వాత కమలేష్ కపాసి అని బయోపిక్ లో చూపించడమే ఇందుకు కారణం. తెరపై ఈ పాత్రను విక్కీ కౌశల్ పోషించారు. సినిమాలో చూపించినట్లు సంజు రియల్ లైఫ్ ఫ్రెండ్ పేరు కమలేష్ కపాసి కాదు, ఆయన అసలు పేరు పరేష్ గిలానీ. సంజు సినిమా చూసిన అనంతరం పరేష్ గిలానీ ఇన్స్టాగ్రామ్ లో ఖాతా ద్వారా ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు. సంజు చూసిన తర్వాత లిమిట్లెస్ ఎమోషన్స్ తో నాకు మాట రాకుండా అయిపోయింది, వెంటనే సంజును గట్టిగా కౌగిలించుకుని ఏడవాలనిపించింది, నా మనసులో ఉన్న బాధనంతా బయటకు వెళ్లగక్కాలనిపించింది అని పరేష్ గిలానీ పేర్కొన్నారు. సంజు సినిమాలో కమలేష్ కపాసి పాత్ర గురించి వివరాల్లోకి వెళితే, సంజయ్ దత్ తల్లి నర్గిస్ క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లినప్పుడు కమలేష్ పరిచయం అవుతాడు, ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోతారు. డ్రగ్స్ బారిన పడిన సంజయ్ ను వాటికి దూరం చేయడంలో కమలేష్ కపాసి పాత్ర ఎంతో కీలకమని సినిమాలో చూపించారు. కేవలం సంజయ్ కు బెస్ట్ ఫ్రెండ్ గా మాత్రమే కాదు, సునీల్ దత్ కు కూడా ఎంతో దగ్గరైన వ్యక్తిగా కమలేష్ పాత్రను చూపించడం గమనార్హం. సంజయ్ను చెడు అలవాట్ల నుండి, చెడు సావాసాల నుండి దూరం చేయడంలో అతడు ఎంతగా తప్పించాడో సినిమాలో అద్భుతంగా ఫోకస్ చేశారు. ముంబై బాంబు పెళ్లుళ్ల సమయంలో జరిగిన ఓ సంఘటన తర్వాత కమలేష్ కపాసి సంజయ్కు దూరం అవుతాడు. ఆ సంఘటన ఏమనేది తెరపైన చూస్తేనే బాగుంటుంది. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సంజు బాక్సాఫీస్ వద్ద అదర కొడుతోంది. తొలివారం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 200 కోట్లు వసూలు చేసింది. ఫుల్ రన్ లో ఈ మూవీ బాలీవుడ్ టాప్ 5 లో చోటు దక్కించుకుందని అంచనా వేస్తున్నారు.